హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్ అలేక్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇవాళ నేను వ్లాగ్ చేస్తున్నాను, అదేంటంటే మేము కాళహస్తి వెళ్తున్నాం. సో కాళహస్తి ఎలా వెళ్తున్నాం ఏంటి సడన్గా ప్లాన్ చేసుకున్నాం. సో ఎలా వెళ్తున్నాం ఏంటి, అక్కడ ఏం చూసాము, వీలైతే టెంపుల్ కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఫోన్ అలా ఉండదు టెంపుల్ లోపలికి, మేబీ ట్రై చేస్తా పిక్స్ అన్న పెట్టడానికి. సో అది ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. టైం అయితే 3:30 అవుతుంది, ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో చూసేయండి. అండ్ మేము ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి, బస్సులో వెళ్తున్నాం మేము. సో బస్సులో నుంచి బస్సులో వెళ్తే మాకు 40 to 45 minutes. సో అంతే, మీరు ఇక్కడ నుంచి చూసేయండి. కాళహస్తి అయితే ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు, నాకు తెలిసినంత వరకు. తిరుమల వస్తే కాళహస్తి కూడా వెళ్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం అనే చెప్పచ్చు, ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, చాలా ఎగ్జైటింగ్ ఉంది, హ్యాపీగా కూడా ఉంది. ఎప్పుడు చాలా రోజుల తర్వాత అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా అని. అండ్ ఇక్కడ ట్రైన్ వెళ్తుంటే కొంచెం షూట్ చేయడానికి ట్రై చేసా, కానీ మొత్తం చెట్లు బిల్డింగ్స్ రావడం వల్ల నేను షూట్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ కాళహస్తి రీచ్ అయిపోయామండి మేము. సో అంటే ఇంకొక 2 kilometers వెళ్తే కాళహస్తి వచ్చేస్తుంది.
పెద్ద క్రౌడ్ కూడా లేరండి. గుళ్ళో అయితే చాలా ప్రశాంతంగా ఉన్నింది, అంతా బాగా చూశాను. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళా కాబట్టి మొత్తం అంతా చూశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళాక కొంచెం ప్రశాంతంగా కూడా అనిపించింది. ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, అందరూ వెళ్ళే ఉంటారు కాళహస్తి మ్యాక్సిమం. సో ఎవరైనా ఇన్ కేస్ వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో మేమైతే కాళహస్తి వచ్చేసాం చూడండి. ఆ నది పేరేమో నాకు ఐడియా లేదు. సో ఆ నది వాటర్ చాలా తక్కువ ఉన్నింది అండ్ మేము బస్ దిగేసి గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము ఎంట్రన్స్ నెంబర్ 3 నుంచి వెళ్ళామండి. సో ఎంట్రన్స్ నెంబర్ 1 అటు సైడ్ ఉంటుంది. సో మేము ఎంట్రన్స్ నెంబర్ 3 నుంచి వెళ్తున్నాం. చూడండి నది మొత్తం చూపిస్తున్నా కదా, అదంతా నది. వాటర్ అయితే ఎక్కువ ఉంది చెప్పకూడదు, చాలా తక్కువే ఉన్నాయి. అంటే మరి పైకి ఏం లేవు, జస్ట్ కొంచెం ఉన్నాయి వాటర్. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మా హస్బెండ్ మీకు హాయ్ చెప్తున్నారు. సో ఇక్కడ చిన్న కామెడీ అయిందండి, అది రాజగోపురం అంట, నేను గాలిగోపురం అంటూ ఉన్నాను. సో మా హస్బెండ్ నన్ను కమెంట్ చేస్తున్నారు అది గాలిగోపురం కాదు రాజగోపురం అనేసి. సో అది చిన్న ఫన్నీ థింగ్ మీతో షేర్ చేసుకుందామని చేసుకుంటున్నా అంతే. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు కార్ పార్కింగ్ ఉందండి. కార్ పార్కింగ్ చూడండి, వెహికల్స్ అన్నీ అలా పెట్టారు కదా. సో కార్ పార్కింగ్ ఉంది, మీరు ఇన్ కేస్ కార్లో వచ్చారంటే సో ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా ఫోన్స్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో అది టెంపుల్. సో లోపలికి వెళ్తున్నాం మేము. సో మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాక వీడియో తీస్తున్నానండి. ఫోన్స్ అయితే లోపలి కలవలేదు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడంతా జనం ఉన్నారు. సో అక్కడ మొబైల్ ఫోన్స్ అలాగే స్లిప్పర్స్ అన్నీ అక్కడ స్లిప్పర్స్ అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళచ్చు. మనం మొబైల్ ఫోన్స్ అక్కడ పెట్టాలి. షాప్స్ కూడా ఏం లేవండి చూడండి, జస్ట్ దారాలు, చిన్న చిన్న బొమ్మలు అవే ఉన్నాయి, దేవుడు పటాలు ఉన్నాయి. దేవుడు పటాలు, శివలింగాలు చాలా ఉన్నాయి. బట్ నేనైతే ఏం తీసుకోలేదండి, ఎందుకంటే శివలింగం ఇంట్లో పెట్టచ్చో లేదో తెలీదు. ఇక్కడ చూడండి సన్సెట్ సూపర్గా ఉంది కదా, నేను ఫోటో తీశాను. సో ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ కాబట్టి కొంచెం మేము రిటర్న్ అయ్యేసరికి ఎండ తగ్గిపోవడంతో చల్లగా అనిపించింది. అదే బండ్లో వెళ్ళుంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోయేది. హాయ్, నేనైతే ఇప్పుడే వచ్చానండి. వచ్చి
కాస్త వాటర్ తాగేసి కూర్చున్నాను, బయట కూర్చున్నాను. సో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. సో నేను బయట అలా చల్ల గాలి వస్తుంది అనేసి బయట కూర్చున్నాను. సో ఇది ప్రసాదం తింటూ నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రసాదం కళాశ్రీ ప్రసాదం అండి, పులిహోర. పులిహోర మీకు కనిపిస్తుంది కదా. సో పులిహోర లడ్డు వడ తెచ్చుకున్నాము. సో పులిహోర మాకు వడ లడ్డు ఆ పక్కన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళామని సో కొంచెం ప్రసాదం ఇద్దామని తెచ్చుకున్నాము. సో మీరు తినేసేయండి. సో ఇలా చూపిస్తున్నానని అనుకోకండి, నేను తినేస్తాను ఫస్ట్. పులిహోర సూపర్, చాలా పులిహోర చాలా. అండ్ అలాగే వడ, ఇది కాళహస్తి వడ. తిరుమల వడలాగే అనిపిస్తుంది బట్ టేస్ట్ ఎట్లా తెలీదు. ఇది కూడా కొంచెం టేస్ట్ గట్టిగా ఉంది. తిరుమల వడలాగా ఉందో లేదో తెలీదు, అస్సలు తిరుమల వడ నాకు తెలిసి పెసరపప్పుతో చేస్తారా, పెసరపప్పు ఇంకా కొన్ని వేస్ట్ చేస్తారు, అలా అయితే లేదు. బట్ ఇది దేంతో చేశారు నాకు తెలియదు, కానీ బాగానే ఉంది. పర్లేదు, బాగానే ఉంది. మరీ తిరుమల స్వామి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంతో ఏ దేవుడి ప్రసాదం పోల్చలేమంటారు. బట్ నేను ఇలా మీతో తింటూ మాట్లాడుతుంటే మిమ్మల్ని ఊరిస్తున్నట్టుంది. సో నేను ఇంకా తిన్నాను, పక్కన పెట్టేశాను. సో మాదైతే చాలా చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. యాక్చువల్లీ మేమైతే ప్లాన్డ్ అయితే కాదు, వితౌట్ ప్లానింగ్. ఏంటంటే అలా బోన్ చేస్తూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. మాటలు మాటలు కాళహస్తి వెళ్తే బాగుంటుంది కదా, ఎప్పుడు వెళ్ళలేదు అనే దీంతో. ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్ళలేదు కాళహస్తికి. సో వెళ్దాం వెళ్దాం అనుకొని ఇప్పటికీ చాలాసార్లు వెళ్దాం అనుకొని వాయిదా పడిపోతూ వచ్చేది. సో అందుకని ఇప్పుడు ఎలాగైనా ఈరోజు ఇంకా వెళ్దామనేసి ప్లాన్ చేసేసుకొని టక్కని వితిన్ మినిట్స్ హవర్స్ కూడా కాదు, మినిట్స్లోనే ప్లాన్ చేసుకున్నాం, గబగబా వంచేసాం, గబగబా రెడీ అయిపోయి బయలుదేరేసాము. సో అందుకే ఇలా ఏమాత్రం ప్రిపరేషన్ లేదు. బట్ గాడ్ గ్రేస్ ఏమో తెలియదు, కానీ దేవుడు పిలిచినట్టున్నాడు, అందుకే మేము సడన్గా వెళ్ళిపోయాము. బట్ బాగా దర్శనం జరిగింది, చాలా చాలా బాగా దర్శనం జరిగింది. నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఫస్ట్ టైం. ఇంతకు ఏమన్నా నేను చిన్నగా ఉన్నప్పుడు ఏమన్నా మేబీ మా పేరెంట్స్ తీసుకెళ్లారేమో, బట్ ఐ డోంట్ నో. నేనైతే స్పెషల్గా చూడడం అంటే ఫస్ట్ టైం ఇది. చాలా బాగా జరిగింది నాకైతే అసలు. బట్ ఏంటంటే కొంచెం సేపు అలా ఒక ఇప్పుడు తిరుమల ఎలా క్రౌడ్ ఉంటే తోసేస్తూ ఉంటారో, ఇక్కడ క్రౌడ్ లేకపోయినా తోసేస్తున్నారు, సరిగా చూపించలేదు. అదొక్కటే నాకు మైనస్ పాయింట్ అనిపించింది, కాసేపు చూపించుంటే బాగుంది అనిపించింది. ప్రతి మిగతా అంతా చాలా బాగుంది. సో ఎక్కువ రష్ అయితే లేరు, బట్ ఫాస్ట్గా తోసేస్తున్నారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని తోసేశారు. నేనైతే బాగా దర్శనం చేసుకున్నాను. బట్ వాళ్ళు తరిమేస్తున్నాం, నేనైతే బాగా చేసుకున్నాను దర్శనం, అంటే బాగా చూశాను. ఇంకా కొంచెం సేపు ఉండింటే బాగుందని అనిపించింది, బట్ టైం లేదు. అప్పటికే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 6 అయిపోయింది. సరే అని స్టార్ట్ అయిపోయాం. అసలు ప్లాన్ లేదు కాబట్టి ఏం చేయాలో ఏమో కూడా అర్థం కాలేదు నాకు. అక్కడికి వెళ్ళి ఏం చూడాలో కూడా అర్థం కాలేదు. బట్ లోపల గుళ్ళు అయితే బాగా మంచిగా తిరిగాను, నేను తిరిగాను, అంతా మొత్తం బాగా చూసేసాను. సో హ్యాపీగా అనిపించింది. అండ్ మీకు ఏదైనా వీడియో తీద్దామనుకున్నా కూడా అక్కడ ఏం లేదు అసలు తీయడానికి. టెంపుల్ ఉంది, దాని పక్కన ఒక నది ఉంది, అంతే తప్ప ఇంకేం లేదు నాకు అక్కడ కనిపించలేదు ఏమీ. బట్ షాపింగ్ కూడా చాలా తక్కువే ఉంది, ఎక్కువ లేదు, అందుకని ఇంకేం తీయలేకపోయాను. అసలు ఈ వీడియో పెడదామో వద్దని కూడా ఆలోచిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే
ఏం అసలు ఏదైనా కంటెంట్ ఉంటే అంటే ఎక్కువ ఉంటేనే కదా పెట్టాలి. ఏం లేదు, జస్ట్ సింపుల్గా అలా ఉంది. జస్ట్ టెంపుల్ బయట చూపించాను, అంతే. లోపల చూపించడానికి ఏంటంటే ఫోన్ సాలో లేదు. బట్ ఏం చేయాలి, ట్రావెల్ ఉంది కొంచెం, మా ట్రావెల్ ఉంది, అలాగే టెంపుల్ బయట ఉంది, అంతే తప్ప ఇంకేం లేదు కదా అని అదే ఆలోచిస్తున్నాను. బట్ పోస్ట్ చేసేసాను, ఎందుకంటే మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని. ఇంకోటి ఏంటంటే మేము బైక్లో వెళ్దాం అనుకున్నాం, బట్ తర్వాత ఎండ చూస్తే చాలా భయంకరమైన ఎండ ఉంది, అసలు తట్టుకోలేకపోయాం. అందుకని లాస్ట్లో ఫైనల్గా బస్ ఎక్కేసాం. అక్కడ దాకా వెళ్ళేసరికి ఇంకా ఎండకి కాలేకపోవడంతో ఓకే వద్దు బస్ ఎక్కేద్దాం అనేసి బస్ ఎక్కేసాము. సో మేము బస్సులో వెళ్ళాము. బస్సెస్ అయితే మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి, చాలా బస్సెస్ ఉంటాయి. నాన్ స్టాప్ ఉంది, ఆర్డినరీ బస్సెస్ కూడా ఉన్నాయి. మేము నాన్ స్టాప్లో వెళ్ళిపోయాం. సో మీకు తిరుపతి నుంచి 40 to 45 minutes అంతే జర్నీ, ఎక్కువ టైం కూడా పట్టదు. దర్శనం కూడా తక్కువ టైంలోనే అయిపోయింది. మేబీ ఇంకా మండే టైంలో, అలా మండే సాటర్డేస్ టైంలో మేబీ ఏమైనా రష్ ఎక్కువ ఉంటుందేమో. బట్ ఇవాళ సండే అవడంతో, యాక్చువల్లీ ఇది ఈరోజు సండే అండి, ఇది సండేది, మీకు ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా నాకు తెలీదు. మేబీ మండే ట్యూస్డేలో పోస్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో అది అండి, ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను, ఇంకా ఎక్కువ మాట్లాడితే కొడతారు మీరు అందరూ ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నామని. బట్ మీకు ఇన్ఫర్మేషన్ అయినా ఇద్దామని ఒక ఐడియాతో అంతే. ఎలాగో చూపించలేకపోయాను, కనీసం చెప్దామనే ఒక ఆలోచనతో. అండ్ ఫైనలీ ఈ వీడియోలో ఇంకోటి కూడా చూపిస్తాను. ఇదే షాపింగ్ చేశాను ఆన్లైన్లో. అండ్ ఏంటి మధ్య ఓ షాపింగ్ చేసేస్తుంది అనుకోకండి, నేనేం చేయలేదు. ఇదైతే మా మదర్ తీసుకున్నారు. సో మా మదర్ నేను డ్రెస్ తీసుకున్నా కదా, సో దాంతోపాటు నేను ఆవిడ దగ్గరే ఈ శారీ కూడా తీసుకున్నాను మా మదర్. సో నేను చూపిస్తాను. సో ప్యాకింగ్ అయితే ఇది సేమ్ ఆవిడ దగ్గరే అండి. నేను మొన్న మీకు డ్రెస్ చూపించా కదా, కలంకారీ లాంగ్ ఫ్రాక్ టైప్ ఉన్న టాప్ ఒకటి. సో ఫ్యాషన్ హబ్ నుంచే తీసుకున్నారు మా మదర్ కూడా. సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది మంచిగా. సో చూడండి, నేను ఇదైతే ఓపెన్ చేసేసాను, ఎందుకంటే మనం వాళ్ళకి ఓపెనింగ్ వీడియో చేయాలి కాబట్టి నేను ఓపెన్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను శారీ చూపిస్తాను. సో ఇది శారీ. సో ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటోలో ఉన్నది శారీ. సో చూడండి, సో ఇది శారీ, అంటే శారీ పిక్ ఇది, శారీ కాదు, శారీ ఫోటో ఇది. సో ఇలా వస్తుంది మొత్తం. సో చూడండి, శారీ అయితే చాలా చాలా బాగుంది. బ్లూ కలర్లో తీసుకున్నాను మా మమ్మీ. సో ఇలా డ్యాన్స్ చేస్తున్న బొమ్మల్లాగా వచ్చాయి, చాలా బాగుందండి. మీకు బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వస్తుంది. బ్లౌజ్ ఇలా టాజల్స్ వచ్చాయి, బయట మొత్తం టాజల్స్ వచ్చాయండి ఇలా. సో చాలా బాగుంది, నాకైతే శారీ మాత్రం బాగా నచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంతో నాకు ఐడియా లేదు, కానీ నేను నాకు గుర్తొస్తే నేను చూసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ప్రైస్ కూడా. సో నాకైతే ఇప్పుడు గుర్తులేదు. సో చాలా బాగుందండి శారీ కూడా. ఇలా కింద కూడా మీకు కింద దీన్ని ఏమంటారు, అంచు సంథింగ్ ఏదో అంటారు. సో అక్కడ కూడా మీకు ఇలా టాజల్స్ వచ్చాయి, చాలా బాగుంది. డ్యాన్స్ వేస్తున్న బొమ్మలు వచ్చాయి, చూడండి ఎంత బాగుందో కదా. సో ఇది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్, బ్లూ అండ్ రెడ్ మల్టీ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. చూడండి దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి, యెల్లో ఉంది, గ్రీన్ ఉంది, పింక్, బ్లూ, రెడ్, ఆరెంజ్, అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మల్టీ కలరే అని చెప్పచ్చు. సో చాలా బాగుంది ఈ శారీ అయితే, నాకు భలే నచ్చింది. దీని ప్రైస్ నేను నాకు ఐడియా లేదు, కానీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూసి నేను కావాలంటే ప్రైస్ పెడతాను.
ఇలా టాజిల్స్ అయితే సారీ టాజిల్స్ అయితే చాలా వచ్చాయి చూడండి, బయట మొత్తం వచ్చినాయి. సరే ఇలా కింద కూడా వచ్చింది మీకు, చాలా బాగుంటుంది రెడ్ రెడ్ కాంబినేషన్లో. సో అది ఇది శారీ, ఇది మా మదర్ తీసుకున్న శారీ. సో నేను దీని లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ నేను అమెజాన్ నుంచి మా హస్బెండ్కి నాకు కొన్ని తెప్పించాను, నేను టాప్స్ తీసుకున్నాను, మా హస్బెండ్కి టీ షర్ట్ తెప్పించాను. సో ఇది అమెజాన్ ప్యాకింగ్. ఈ అమెజాన్ నేను టాప్స్ తీసుకున్న లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఇది ప్యాకింగ్, నేనైతే ఓపెన్ చేసేసాను యాక్చువల్లీ ఇది కూడా. సో ఫస్ట్ మా హస్బెండ్ టీ షర్ట్, సారీ ఇది మా హస్బెండ్ టీ షర్ట్ అండి. సో ఇది బ్లూ కలర్, మీకు దీంట్లో సిమెంట్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ ఇది బ్లూ కలర్ అండి, స్కై బ్లూ కలర్. చాలా బాగుంది, నాకైతే ఈ టీ షర్ట్ క్లాత్ కూడా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 300 అండి, 300 రూపీస్ టీ షర్ట్. ఇది బాగుంది కదా. సో ఇది అండ్ నా టాప్స్, నేను 2 టాప్స్ తెప్పించుకున్నాను. నేను యాక్చువల్లీ ఇది చాలా రోజులు అయింది పెట్టి, బట్ అంటే త్వరగానే వచ్చేసింది బట్ మీకు చూపించడానికి చాలా రోజులు పట్టింది. సో పింక్ వైట్ కాంబినేషన్లో టాప్స్ చూడండి, కిందంతా ఇలా దీన్ని డిజైన్ వచ్చింది, వైట్ పెయింటెడ్తో డిజైన్ వచ్చింది, చాలా బాగున్నాయి. ఇది ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది టాప్స్ చూడండి. ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చింది, బ్యాక్ మొత్తం ప్లెయినే అండ్ ఫ్రంట్ వచ్చి ఇలా డిజైన్ వచ్చింది, వైట్ వైట్ కలర్తో ఇలా డిజైన్ వచ్చింది. సో చూసారా చాలా బాగుంది. సారీ గాలిగా ఉంది, ఇది చాలా బాగుంది. ఇది టాప్ ఇలా సైడ్లో మీకు కట్ కూడా వచ్చిందండి, పింక్ కలర్ ఇది పింక్. సో ఇది ఒకటి ఆ టాప్. నెక్స్ట్ స్కై బ్లూ కలర్. సో నేను మా హస్బెండ్ ఇద్దరు మ్యాచింగ్ ఉంటుందని ఇది స్కై బ్లూ. నేను మొత్తం స్కై బ్లూ చూసాను కానీ బట్ దొరకలేదు నాకు. సో వైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది ప్రింటెడ్ అండి, ప్రింటెడే ఇది చూడండి, బాగుంది కదా. సో ఇది కూడా లాంగ్ వచ్చింది, సో సైడ్లో కట్ వచ్చింది. కింద మీకు సరే గాలి ఎక్కువ వస్తుంది సో చూపించలేకపోతున్నాను. సో కింద కూడా మీకు ఇలా డిజైన్ వచ్చింది లాస్ట్లో. సో సైడ్ వచ్చి వైట్ వైట్ లైట్గా స్కై బ్లూ కలిసిన ప్యాటర్న్ ఇచ్చారు. సో వెనకాల మొత్తం ప్లెయినే, హ్యాండ్స్కి ఇలా డిజైన్ వచ్చింది. సో ఇది క్లాత్ కూడా చాలా బాగుంది, వీటి ప్రైస్ కూడా 300 అండి. నేను నా టాప్స్ కూడా ఒక్కొక్కటి 300 రూపీస్. సో ఇవి అయితే నేను తీసుకున్నది, చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకున్నాను బట్ ఇప్పటికి కుదిరింది. అండ్ నేను శారీ లింక్ డ్రెస్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. అండ్ అంతే అండి, ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. ఇప్పుడైతే తినేసి పడుకునేస్తాను, నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను. అంటే ఎండకి చాలా టైర్డ్ అనిపిస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు. సో అంతే అండి, మీరు నాకు కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది నేను చేయగలుగుతానండి. మీరు నా కమెంట్స్లో ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు కమెంట్ చేస్తూ ఉండండి. సో నేను అప్పుడు మోటివేట్ అవుతాను, ఓకే ఇలాంటి వీడియోస్ చేయాలి అనేసి నేను మోటివేట్ అవుతాను. సో అప్పుడు నేను హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను. మోటివేట్ పక్కన పెట్టండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఓకే నా ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వాటికి.
అండ్ ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై.